సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న ఇలాఖలో నిరుపయోగంగా ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రెడీ అయిన డబుల్ బెడ్రూమ్లను వెంటనే అర్హులైన లబ్దిదారులకు అందించాలని అధికారులను కోరుతున్నారు ఇండ్లు రెడీ అయి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా పేదలకు పంపిణీ చేయడం లేదు దీంతో అవి పోకరీలకు అడ్డగా మారుతున్నాయి గజ్వేల్ పట్టణంలో చాలా మంది పేదవారు ఉన్నారు కిరాయికి రూమ్లలో ఉండి బతుకును విల్లదిస్తున్నారు పట్టణానికి చెందిన ప్రజలు డబుల్ బెడ్రూమ్ సీట్లు ఎప్పుడు ఇస్తారో అని ఆశతో ఎదురు చూస్తున్నారు కానీ వాళ్ళ ఆశలు అడయాశగానే మిగిలిపోతున్నాయి సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో రెండేళ్లుగా ఒక డబుల్ బెడ్రూమ్ పేదలకు ఇవ్వలేకపోయారు రెండు వేల పద్దెనిమిదికి ముందు ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రుల నియోజకవర్గంలోనే ఈ పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ల పరిస్థితి ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు గజ్వేల్ పట్టణంలో పేదలకు పన్నెండు వందల యాభై ఇళ్లు నిర్మించి ఇస్తామని నాలుగేళ్ల క్రితం సీఎం ఇచ్చిన హామీ మాటలకే తప్ప చేతలకు నోచుకోలేదని సీఎం హామీ ఇవ్వడంతో ఎలా అయినా తమకు వస్తాయని పట్టణ పేద ప్రజలు ఆశతో ఎదురుచూశారు కానీ వాళ్ళ ఆశలు నేటికి ప్రశ్నార్థకంగానే మిగిలిపోయాయి పూర్తవుతాయో లేదో తెలియని పరిస్థితి సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ పట్టణంలో పన్నెండు వందల యాభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పూర్తిగా రెడీ అయి ఉన్నాయి ఇప్పటి వరకు పేదలకు పంపిణీ చేయకపోవడంతో అవి వృధాగా పడి ఉన్నాయి రాత్రి వేళల్లో పోకలీలకు అడ్డాలుగా మారుతోంది ఇటీవల మల్లన్న సాగర్ గ్రామాలలో ఇల్లు కోల్పోతున్న నిర్వాసితులకు కొన్ని బ్లాగులను కేటాయించారు మిగతా బ్లాగ్లలో ఈ కిటికీలు తలుపులు ఓడిపోతున్నాయి ఇంత జరుగుతున్న సంబంధిత శాఖ అధికారులు మాత్రం పట్టించుకోవటం లేదు ఇక్కడ ఇల్లు లేని నిరుపేదలు సుమారు పదివేల మందికి పైనే ఉన్నారు అంతా కూడా ఇరవై సంవత్సరాల నుంచి అద్దె కట్టుకుంటూ డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారే ఇప్పటికీ వివిధ గ్రామాలలో రెండు వేల రెండు వందల యాభై డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉన్నాయి గ్రామాల వారీగా ములుగు ఎనభై ఎనిమిది కొడకండ్ల అరవై ఆరు అహ్మదీపూర్ యాభై కొండపాక తొంభై వెలికట్ట ఇరవై ఖమ్మంపల్లి నలభై ఆరు ఇరవై చిన్నతిమ్మాపూర్ ఇరవై రెండు తదితర గ్రామాలలో రెండు పడక గదులు ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి అధికారులు మాత్రం ఇండ్లను కేటాయించడం లేదు కాబట్టి గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించిన పన్నెండు వందల యాభై డబుల్ బెడ్రూమ్ ఇండ్లను వెంటనే అర్హులైన లబ్దిదారులకు అందించాలని గజ్వల్ పట్టణంలో ఉన్న నిరుపేద ప్రజలు అధికారులను కోరుతున్నారు